Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతి పాదయాత్రకు మరో అడ్డంకి. ఈసారి అక్కడ ఏం జరగనుంది? ఏపీలో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుతూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మరో అడ్డంకి తప్పేలా లేదు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో అడ్డంకుల్ని అధిగమించిన రైతుల పాదయాత్రకు ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని తాడేపల్లిగూడెంలో మరో అడ్డంకి తప్పడం లేదు. రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తూ స్వయంగా మంత్రి కొట్టు సత్యనారాయణ పెట్టించిన ఫ్లెక్సీలే ఇందుకు కారణం. మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతి నుంచి అరసవిల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఉమ్మడి, గుంటూరు, కృష్ణా జిల్లాల్ని దాటిన ఈ యాత్ర ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సాగుతోంది. తాడేపల్లిగూడెం వైసీపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పటికే సీఎం జగన్తో పాటు వైసీపీ ప్రధాన నేతలంతా అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా ఉన్న వేళ మంత్రిగారు కూడా దీనిపై అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు తప్పేలా లేవు. అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీలు వెలిశాయి. రైతుల పాదయాత్ర ఫేక్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు వేయించారు. ఇందులో చంద్రబాబు భ్రమరావతిని నమ్ముకున్నారని, జగన్ సమైక్యవాది అని, వికేంద్రీకరణే ముద్దు అని ఇలా వేర్వేరు నినాదాలతో వేయించిన ఫ్లెక్సీలు తాడేపల్లిగూడెంలో కలకలం రేపుతున్నాయి. రైతుల పాదయాత్ర వేళ వారిని రెచ్చగొట్టేందుకే మంత్రి ఈ ఫ్లెక్సీలు పెట్టించారని విపక్షాలు విమర్శలు ఎక్కువెడుతున్నాయి. రైతుల పాదయాత్ర ఫేక్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ వేయించిన ఫ్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. రైతుల పాదయాత్ర ఫేకో, మంత్రి కొట్టు సత్యనారాయణ ఫేకో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. దమ్ము ధైర్యం ఉంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజల కంటే ఎక్కువ ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పైన నిరసన తెలపాలని చింతమనేని సవాలు విసిరారు. ఉన్మాద ముఖ్యమంత్రి మెప్పు కోసం మంత్రి పదవి ఊడుతుందేమో అనే భయంతో ఇటువంటి ఫ్లెక్సీలు కట్టించడాన్ని ఎవరూ హర్షించరన్నారు. దీంతో తాడేపల్లిగూడెంలో రైతుల పాదయాత్ర వైసీపీ వర్సెస్ విపక్షాల పోరుగా మారుతోంది.